అంత బ్లండర్ మిస్టేక్స్ ఏం చేశారు సార్ వేటగడడానికి? మిస్టేక్ ఏం లేదు, లేట్ అయింది, డిలే సినిమా. ఎందుకంటే 3 నెలలు 6 నెలలు సినిమాలు చేద్దాం అనుకుంది, 3 2 నెలలు సినిమా తీస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసాం సినిమా. తీస్తూనే ఉన్నాము, అవుతూనే ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్, ఖర్చులు, షూటింగ్లు అయ్యి అవ్వక ఏమో స్పీడ్గా అవుతుంది. మనకి ఎంత పొగరుగా అంటే ఆ రోజుల్లో ఫ్లోర్లో 10 లక్షలు పెట్టి సెట్ చేశాను నేను. అప్పటికి 10 లక్షలు పెట్టి సెట్ చేయటం అంటే ఒక సాంగ్ కోసం సెట్ చేయటం అంటే 8 రోజులు 9 రోజులు తీసేస్తాను. ఓకే, ఈ అహంకారానికి పరాకాష్ఠం ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా, తెలిసి తప్పులు తెలియకుండా తప్పులు. అంటే రాజశేఖర్కి అప్పుడు మంచి మార్కెట్ ఉండేది, ఆయన 5 6 నెలలు సినిమా చేసేస్తాన్నాడు కాబట్టి అయిపోతుంది, మనం అయిపోతే బయట బట్ట కడతాం, అందులో సూపర్ హిట్ సినిమా కదా అని అనుకున్నాం. ఈ తప్పులు జరిగిపోయినాయి, ఎవరి తప్పు ఏంటి అనేది మనం దాన్ని మాట్లాడతాం. తప్పు మంది, ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నేను, ఎవరినో బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగానే ఉన్నారా మీరు మాట్లాడుకోవటం కానీ? బాగానే, ఇప్పుడు ఆయన సినిమా నేనే సమర్పిస్తున్నాను కదా, పేపర్లో కూడా చూశాను నేను. ఎన్నాళ్ళు మాట్లాడుకోలేదు సార్ ఇద్దరి మధ్య? మాట్లాడుకోకపోవటం అనేది ఏం జరగదు, పాపం ఆ గొడవలు అయినాక పాపం. అతను విచిత్రం ఏంటంటే నేనే వెళ్ళేవాడిని కాదు కానీ అతను అతని బర్త్డే కల్లా పిలిచేవాడు నన్ను, సార్ మీరు రావాలి సార్ అనేవాడు. 1 2 సార్లు వెళ్ళాను కూడా బర్త్డేలకి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిలిచినప్పుడు కాదంటే ఎందుకులేని వెళ్ళాను. ఓకే, అది ఏం లేదు, పెద్దగా మాట్లాడుకోకపోవటం అది ఏం లేదు. ఏమవుతుందంటే ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు అతనికైనా ఈగో ఉంటుంది, నాకైనా ఈగో ఉంటుంది, ఎదుటి మాటలు అనుకోవటం తప్ప. బట్ ఇన్ జనరల్ కలిసినప్పుడు పెద్దగా లేదు. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉండింది నా వరకు నాకు. తర్వాత ఆల్ ఇన్ ద గేమ్, ఇప్పుడు డబ్బుల కోసమే తెస్తాం మనం, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు పోతాయి. సో బట్ ఏంటంటే తట్టుకోలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, వేటగాడు సినిమాకి ఆల్మోస్ట్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తర్వాత కూతురు సినిమా స్టార్ట్ అయింది, అంతేనా? అవును. అది ఆయనతో భూమానాగిరెడ్డి గారితో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, భూమానాగిరెడ్డి గారు అప్పటికి మనకి డిస్ట్రిబ్యూషన్ ఇవి చేస్తూ ఉండేవారు, వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు చలపతి గారు అని ఉండేవారు. ఆయన భూమానాగిరెడ్డి గారు ఆయన వాళ్ళిద్దరు కలిసి చేశారు మనకంటే. మనకి ఏం లేదు, దేనికి అంటే వాళ్ళు డబ్బులు పెట్టారు మన సినిమా తీసాం. సి కళ్యాణ్ గారు స్వర్ణముఖి సినిమా టైంకి మీకు మంచి కాస్టింగ్ ఇస్తే సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు అనిపించొచ్చుగా మీకు? ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమన్నా ఆయన మనం ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాము, ఆయన కాదు అనటానికి ఏం లేదు, ఉన్నాళ్ళతో చేసాం, తప్పే ఉంది. సరే, ఇప్పుడు ఓపెనింగ్ రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి మిస్కాస్టింగ్ అని మనం అనుకుంటాం, కొన్ని సినిమాలకి అదే కాస్టింగ్ లేనివాళ్ళతో కూడా సినిమా సక్సెస్ అయినాయి ఉంటాయి. ఇప్పుడు మేము మా చిన్నప్పుడు నేను కోతల రైడు తీస్తున్న రోజుల్లో, నేను కోతల రైడు తీస్తున్న పక్కన టైగర్ సినిమా జరుగుతుంది, ఎన్టీ రామారావు గారు, రజనీకాంత్ గారు భాగ్యనగర్ స్టూడియోలో, మనది ఒక ఫ్లోరు, వాళ్ళది ఒక ఫ్లోరు షూటింగ్. ఈ ఫ్లోర్లలో జరుగుతూ ఉంటే ఫ్లోర్కి గోడ క్లాత్ కడతారు మీకు తెలుసుగా, గోడ క్లాత్ కింద గోడకి మధ్యలో ఓ పాము పుట్ట సెట్ వేసి ఓ సినిమా తీశారు. ఏదో పేరు గుర్తులేదు నాకు. ఓకే, ఓ సినిమా తీశాడు, అందులో తీస్తూ ఉండేడు. అసలు అది ఫ్లోర్ కింద లేదు, అది డబ్బులు లేకుండా ఇచ్చాడు, ఆయన పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు అసలు అందులో సెట్ చేయొచ్చు అని ఎవడన్నా అనుకుంటాడు కూడా తెలియదు. అక్కడ తీశారు ఫుల్ పిక్చర్. యూ డోంట్ బిలీవ్, టైగర్ ఆడలేదు, నా సినిమా అయితే 100 రోజులు ఆడింది, కానీ అది మాత్రం 1 ఇయర్ ఆడింది. 1 ఇయర్ ఆడింది సినిమా. ఏది ఎందుకు ఆడుతుంది, ఎప్పుడు ఎవరు ఆడతారు, ఎవరిది క్యాస్టింగ్ ఏది మిస్ క్యాస్టింగ్ అని చెప్తానికి మనకేం లేదు. మన టైం బాగోపోతేనో లేకపోతే జనానికి నచ్చకపోతేనో, జనానికి ఎందుకు నచ్చరు, ఇప్పుడు నిన్న నచ్చిన సుమన్ ఇవాళ ఎందుకు నచ్చలేదు తెలీదు. ఓకే, సో నిన్నటిదాకా ఆడు లవర్ బాయే కదా, ఆ లవర్ బాయ్ సడన్గా ఎందుకు నచ్చలేదు అంటే మనం ఏం చెప్తాం దానికి? ఓకే, ఇన్ని రోజులు చూసారుగా చూస్తారని అనుకున్నాను నేను, చూడమన్నారు. అంతఃపురం సార్ అవార్డులు కావచ్చు, 8 నంది అవార్డులు వచ్చినాయి ఆ సినిమాకి. ఆ సినిమాకి అవార్డులు సంగతి కాదు, కానీ మేము ఇక్కడికి వెళ్ళాం షూటింగ్కి, మారిషస్ వెళ్ళాం. మారిషస్ వెళ్తే మా రూములు దొంగలు పడ్డారు, మొత్తం దొంగలు పడ్డారు, అన్ని రూముల్లోనూ డబ్బులు ఎత్తుకుపోయారు అందరు ఆర్టిస్టులు. నా ఒక్కడి దగ్గర రూపాయి కూడా లేదు, నా దగ్గర కూడా 500 1000 ఉంటే అవి కూడా ఎత్తుకుపోయారు.
వీళ్ళందరూ మాకు డబ్బులు లేవు అని ఇల్లు 1 లక్ష 2 లక్షలు దాచుకున్నారు. మొత్తం ఎత్తుకుపోయాడు ఆడ, పిట్లతో సహా ఎత్తుకుపోయి సముద్రంలో పడేసి పిట్లు పడేసి సామాన్లు తీసుకుపోయాడు. బట్టలు గిట్లు కూడా అక్కడ సముద్రంలో పడేసాడు. అయ్యో పిట్లు క్యాష్ మాత్రమే తీసుకెళ్ళాడు. సరే మేము షూటింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి అందరి తలుపులు పగలగొట్టున్నాయి. అందరు సామాను పోయింది, మెస్సింగ్ బాబు మోహను, సౌందర్య, సాయి కుమార్, నా రూము, వంశీ రూము, అన్ని రూముల్లోనూ పోయినాయి సామాను. సరే నేను వంశీ ఇద్దరు మాకు డబ్బులు లేకుండా బెవర్స్ పెంచగలరు నా దగ్గర. వీళ్ళందరూ డబ్బులు లేవు అనుకుంటే అందరు రూముల్లో సొమ్ము పోయింది. సరే పోలీస్ కేసు పెట్టి తిరిగి ఏమొస్తే ఏమి రాలేదు. అసలు సెక్యూరిటీ లేని ప్లేస్లో దిగారు మీరు? గెస్ట్ హౌస్ హోటల్ లాంటిదే, వాడు ఏమి చేయడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఏం చేస్తాడు, వచ్చి పడ్డాడు తీసుకెళ్ళి హోటల్ తాళాలు తల డూప్లికేట్లు పెట్టారో పగలు కొట్టారో తీసి మొత్తం తీసుకెళ్ళిపోయారు. వెనక తలుపు తీసుకుని పారిపోయారు వాళ్ళు. తీసి ఆ సముద్రంలో అన్ని చెత్త పడేసి డబ్బులు క్యాష్ పార్ట్ మాత్రం తీసుకుపోయారు. సాంగ్ అయిపోయింది అప్పటికి సినిమా 10వ రోజు 11వ రోజు కాంబినేషన్లో సాంగ్ గాను ఇక్కడికి రావటం చాలా చేసాం. చాలా వర్క్ చేసాం అప్పుడు, చేస్తా ఉన్నాం. దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బ్యాడ్ కాదు గుడ్ ఎక్స్పీరియన్సే పాపం. ఎయిర్పోర్ట్కి వచ్చాను నేను, అయిపోయి సినిమా షెడ్యూల్ అయిపోయినాక వచ్చేసినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అంటే కంపెనీ ప్రొడక్షన్ డబ్బులే, 1000 రూపాయలకు మార్చాం కదా మారిషస్ కరెన్సీలోకి మార్చాం. వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక అన్నయ్య మేము అది కొనుక్కుంటాం ఇది కొనుక్కుంటాం అని నా దగ్గర 4000 5000 ఎంత మిగిలింది. తలా అంతా పిక్కి వెళ్ళిపోయారు. ఇంకా 2 అవర్స్ టైం ఉంది, భయంకరమైన ఆకలి వేస్తుంది, రూపాయలు లేదు నా దగ్గర. ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు వీళ్ళు, మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పటికీ చెప్పలేము నా డబ్బులు లేవు ఆకలి వేస్తుంది ఏమన్నా కొనండిరా అని. ఇప్పుడు శ్రీవాస్ అని ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, ఈడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమా శ్రీవాస్. వాడు అసిస్టెంట్ డైరెక్టర్, వాడి పేరు వాసు, శ్రీనివాసు వాసు ఏదో ఉన్నాడు. ఆడు వచ్చిన కూర్చుని బేలగా మొక్క వేసుకున్నాడు, ఏంటి సార్ అన్నాడు, ఆకలి వేస్తుంది రా డబ్బులు లేవని. సార్ నా దగ్గర $5 ఉన్నాయి సార్ అన్నాడు. సరే మరి ఆకలి వేస్తాను తిందాం పదాను. అక్కడికి వెళ్తే బ్రెడ్ ముక్క $1.25. సరే కదా ఎక్కువ తినలేము, $5 ఉన్నాయి, 2 తింటే $2.5 అయిపోతుంది. సరే అంతకంటే ఎక్కువ తింటే అసలు మళ్ళీ ఏం ఉండదు కదా, మంచినీళ్ళు కూడా తాగలేము కదని ఇద్దరం చెరొక బ్రెడ్ ముక్క తీసుకుని $2.5 ఇచ్చి ఇంక $2.5 వాడి దగ్గర అట్టి పెట్టి మళ్ళీ ఏమన్నా ఆకలి వేసినా మంచినీళ్ళు కావాల్సిన ఉండాలి కదరా మన దగ్గర ఉంచు, వెళ్ళే లోపల ఎక్కడ దిగాలో ఏంటి, బాంబే దగ్గర మళ్ళీ అవసరం అయితే ఉంటాయని అట్టి పెట్టి ఆడి దగ్గర తిని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్నాం. ఆ రోజు వాసుకు వెళ్ళి లేకపోతే కడుపు కాలిపోయాడు.